वेलकम टू आरटीवी अंदर की नमस्कार मुंदुगा अंदर की विनायक चवती शुभाकांक्षलु मनम विनायक चवती गुरिंची मात्लाडुकुन्नट्लयिते एडव रोजुकैते चेरुकोवडं जरिगिंदी एडव रोजुकी संदर्भंगा कूडा एदैते मोदटी पूज निर्वहिस्तारो आ प्लेस वद्द मनम उन्नामु इक्कड वीटी कालनीलोनी पंचमुख हनुमान देवालयंलो बैक साइड विनायकुन टेंपल कूडा उंदी विनायकुन टेंपल वद्द कूडा एव्री इयर विनायक चवती संदर्भंगा कूडा आ विग्रहान्नि इक्कड एर्पाटु चेसि मट्टि गणपति कावच्चु लास्ट इयर चाला गोप्पगा एर्पाटु चेयडं जरिगिंदी ई सारी मट्टि విగ్రహాన్ని పెట్టి ఎంతో ఘనంగా పూజలు చేయడం జరుగుతుంది. ఫస్ట్ పూజ ఇక్కడ జరిగిన తర్వాతనే నల్గొండ జిల్లా కేంద్రంలో ఏదైతే విగ్రహాలు ఉన్నాయో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా నెక్స్ట్ పూజలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం వీటి కాలనీలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఉన్నాము. బ్యాక్ సైడ్ వినాయక పూజ అయితే ఇప్పటికే ముగించుకున్నారు. అయ్యగారు కొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అయ్యగారు నమస్కారం. ముందుగా ఆర్టీవీ ఛానల్కి మీకు స్వాగతం. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి? మొదటి పూజ ఇక్కడే ఎందుకు ప్రారంభిస్తారు? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయం శ్రీ మహాంగణాధిపతియే నమః. నల్గొండ వీటి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 13 సంవత్సరముల నుండి శ్రీ మహాగణపతి పూజ ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాం. మా దగ్గర లక్ష్మీ గణపతి విగ్రహాలు ఉన్నాయి. అది ప్రతిష్ఠించిన మూల విరాట్ అన్నమాట. ఈ మూల విరాట్ ఉండటం మూలాన ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి ఎవరు ఏ మాట అనుకున్నా, ఏ సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం ఏదనుకుంటే అది అవుతుందనే ఈ ఆలయానికి సెంటిమెంటు. అందుచేత ఈ 15 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. ఈ 15 సంవత్సరాల నుండి నల్గొండలో ప్రప్రథమంగా మట్టి విగ్రహాన్ని స్టార్ట్ చేసింది పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో. అక్కడి నుంచి ఈ 13 ఏళ్ళ నుంచి రాను క్రమేణా మొత్తం నల్గొండ మొత్తం మట్టి విగ్రహాలు పూజ చేయటం ప్రారంభించారు. ఈ కాలుష్య నివారణ గురించి మనం ఇట్లా చేసుకుంటాం, చాలా మంచిగా అనిపించింది, అందుకని మనం చేస్తున్నాం. ఈ ఆలయంలో మన అధికారులు, ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ అఫీషియల్స్ అంతా కూడా నల్గొండలో వినాయక చవితికి ప్రథమ పూజ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే వాళ్ళకి అనుకున్న వాళ్ళకి అసలు అవ్వలేదు అనే మాటే లేదన్నమాట. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నా స్వామి దయ వల్ల వాళ్ళకి మంచిగా అవుతుంది అనే సెంటిమెంట్తో ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతోంది. అట్లాగే భక్తులు కూడా స్వామివారికి బోల్డ్ వెండి ఐటమ్స్ కూడా కొనిస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు తీరాక. ఈ గుడిలో ఈ విధంగా భక్తులకి పూజ చేస్తూ మా జీవితాలు ఇలా ముందుకు నడిపిస్తాం. నిమజ్జనం రాబోతోంది, మరి 4-5 రోజుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిమజ్జనానికి ఈ మామూలుగా ఈ ఆలయం ఇది పుష్పగిరి పీఠాధిపతుల ఆలయాలు, అందుకని వెంకటేశ్వర స్వామి గుళ్ళో విగ్రహాలు పెడతాం కదా, ఆ విగ్రహం ఈ విగ్రహం అన్నీ కలిపి ఒకే వాహనంలో వెళ్ళి నిమజ్జనం చేస్తారు. చాలా ఘనంగా జరుగుతుంది నిమజ్జన కార్యక్రమం. ఈ లడ్డు కూడా మేము భక్తులకి ఇస్తే ఎవరికి ఇచ్చామో వాళ్ళకి 100% పిల్లలు సంతానం కలుగుతుందనే సెంటిమెంట్ అన్నమాట. సంతానం కలుగుతుంది. ఇక్కడ లడ్డూకి చాలా గిరాక్ అన్నమాట. మాకు కావాలి, మాకు కావాలని చెప్పి పబ్లిక్ అంతా అడుగుతూ ఉంటారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం లడ్డు వేలం పాట నిర్వహిస్తారు కదా అయ్యగారు? మేము లడ్డు పాట వేలం వేయం, ఎందుకంటే భక్తులకి డబ్బులు మహారాజులు కొనుక్కుంటారు. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఒక్కళ్ళకి నా స్వామి ప్రసాదం చేరాలి, అందుకని మేము డబ్బుల గురించి చూడం. స్వామివారి ప్రసాదం ఎవరు తింటే వాళ్ళకి ఇబ్బందులు తొలగిపోతాయి, అదే సెంటిమెంట్. ఇప్పుడు హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి వెళ్ళే వారందరూ హనుమంతుడిని మొక్కుకొని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఈ హనుమంతుడి విశిష్టత ఏంటి? ఈ యొక్క నగరంలో ఈ మధ్యలోనే పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఈ వీటి కాలనీలో కాలనీ నుంచి ఉదయాన్నే బయటికి రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు లక్ష్మీ గణపతిని నమస్కారం చేసుకుని మళ్ళా ఇంటికి వచ్చేదాకా మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పి విఘ్నేశ్వరుణ్ణి పూజించుకొని మనసులో బండి మీదో కారు మీదో వెళుతూ ఉంటారు. వచ్చేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామిని
చక్కగా ఇంటికి చేరుతున్నాం స్వామి నీ దయ వల్ల అని చెప్పి ఆయనకు కూడా మనసులో తలుచుకొని మళ్ళా ఇంటికి వెళ్ళిపోతారు అంది విశిష్టత ధన్యవాదాలు ధన్యవాదాలు అయ్యగారు ఏదైతే వీటి కాలనీలోని యొక్క హనుమాన్ దేవాలయంకి మరియు వెనక ఉన్న లక్ష్మీ గణపతి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందనే చెప్పవచ్చు ఆ లడ్డు విషయంలో కూడా భక్తులకు సరిసమానంగా కూడా ఈ యొక్క లడ్డు అందేలా ఆ యొక్క భక్తులకు ప్రసాదం దాదాపుగా అందరికీ అందేలా డబ్బుతో చూడకుండా కూడా ఈ యొక్క వేలంపాట అనేది నిర్వహించమని కూడా అయ్యగారు పేర్కొంటున్నారు ఇది వాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ కెమెరా పర్సన్ కృష్ణతో కీర్తన ఆర్టీవీ నల్గొండ